నమస్తే ఎవ్రీవన్ నేను యూకేకి సార్ పంపిస్తేనే వెళ్ళాను అక్కడ సార్ ఎప్పుడు అంటారు ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టాండ్ లైక్ అ రాక్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ ఫ్లో లైక్ వాటర్ అని సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మెడిటేషన్ చెప్పాలి అంటే అక్కడ వాళ్ళకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి నచ్చిన విధంగా చెప్పాలనుకున్నాను సో అక్కడ పరి అక్క చెప్పినట్టు సైంటిఫిక్ రీసెర్చ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు సైంటిఫిక్ బ్యాకింగ్ ఉన్నదానికి బాగా గట్టిగా నమ్ముతారు సో రీసెర్చ్ మైండ్ఫుల్నెస్ గురించి మెడిటేషన్ గురించి చేద్దామని చెప్పి నేను సైకాలజీ చదువుకున్నాను అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది సో ఆ బేసిస్ తోటి సైకాలజీ ప్రొఫెసర్కి ఒక ఆమెని రీచ్ అవుట్ అవుతే తను మైండ్ఫుల్నెస్ గురించి రీసెర్చ్ చేస్తుంది తనతో పాటు నేను ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాను సో మనకి తెలిసిందే మా మెడిటేషన్ ఒంటరిగా చేసిన దానికి గ్రూప్లో చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది గ్రూప్లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ వేరు మన పొందే ఆనందం వేరుంటుంది సో మేమిద్దరం కలిసి ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అది సైంటిఫిక్గా ఎలా ప్రూవ్ చేయాలి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది చూ రీసెర్చ్ చేస్తున్నాము అలాగే ఈ గ్రూప్ డైనామిక్ అనేది మనకి సోల్జర్స్లో కూడా సోల్జర్స్ నేవీ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా గ్రూప్లో కలిసి పనిచేయాలి సో మైండ్ఫుల్నెస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ గ్రూప్ డైనామిక్ ఎలాగా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళు కలిసి ఎలాగా బెటర్గా వర్క్ చేయగలుగుతారు అని రీసెర్చ్ చేస్తున్నాము అండ్ యా కే మెడిటేషన్ ఈస్ గోయింగ్ అమేజింగ్ హిమ ఇస్ అమేజింగ్ తను స్టూడెంట్ అండ్ మొత్తం రీసెర్చ్ చేస్తోంది అక్కడ ఎలా మనం చాలా డిస్కస్ చేసాం ఆనాపాన సతి అయితే మన బ్రెయిన్లో ఎలా చేంజెస్ వస్తుంది న్యూ మన తను న్యూరో సైన్స్ రీసెర్చ్ కూడా చేస్తోంది కరెక్ట్ సో పిరమిడ్స్ చేస్తే అది ఆనాపాన స్థితితో ఎలాంటి చేంజెస్ ఉంది అలాగే మన ఫ్లూట్ మ్యూజిక్తో ఇప్పుడు అందరు అంటారు ఫ్లూట్ మ్యూజిక్తో నాకు ఇలా అయింది అలా అయింది సో ఫ్లూట్ మ్యూజిక్లో ఎస్పెషలీ పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్లో ఏముంది అది మన బ్రెయిన్ ఎలా మారుస్తుంది ఆ స్టడీ అంతా చేస్తోందండి యూకేలో సో బిగ్ ల్యాబ్స్ అవన్నీ మనం త్వరలో కే స్టడీస్ కూడా చూస్తాము సో థ్యాంక్ థ్యాంక్ యూ